మరి ఈ రోజున మరి ఏదైతే మత్స్య సోదరులు ఉన్నారు అక్కడ మరి రోడ్డు మరి అక్కడ అలాగే ఇండి చేపలు కానీ అమ్ముకునే మత్స్య సోదరులందరినీ మేము కలిసాము అక్కడ వారు కూడా చాలా అభ్యంతర పరిస్థితులు చెప్పారు వారందరికీ కూడా చాలా మందికి ఇల్లు లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఇవాళ అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వాలు మరి వారు వారిని ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదైతే కూర్చొని అమ్ముకుంటారో ఆ బాక్సులను అక్కడ పెట్టుకుంటారో అవి థెఫ్ట్లు ఎక్కువ చోరీకి దొంగతనాలు అవుతున్నాయని చెప్తున్నారు మరి మేము అక్కడ ఏదైతే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఒక మత్స్యకారుడు మరి ఆయన కూడా అవగాహన ఉంది ఆయన కూడా సామాజిక వర్గం నుంచి వచ్చాడు కాబట్టి మరి ఆయన కూడా తెలుసుకుని మరి అక్కడ ఏదైతే మరి వారు కోరుకుంటున్నారో మత్స్యకారు సోదరులు అందరూ కోరుకుంటున్నారో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పరిచి వాళ్ళకు ఒక సెక్యూరిటీ అవసరమైతే పోలీస్ వ్యవస్థను కూడా అక్కడ కల్పించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము మరి మత్స్యకారు సోదరులు అందరికీ కూడా మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మత్స్యకారుల దగ్గర నుంచి ఆయన శ్రీకారం చుట్టుకుంటూ వచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు అందరూ గ్రహించాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెనకబడిన వర్గాలని అటు బీసీ సోదరులని కానీ ఎస్సీ సోదరులని కానీ అందరినీ కూడా మరి ముందు పెట్టాలని ఆలోచన కూడా ఉన్నారు మరి గతంలో మరి 2019లో నేను అక్కడ నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవకాశం నాకు కల్పించారు నేను ఒక మత్స్యకారు సోదరుని నేను కూడా అదేవిధంగా మరి మా సోదరి ఇంకా వెంకటలక్ష్మి గారిని కూడా అక్కడ తిందులూరు నుంచి కూడా ఆవిడ కంటెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా మత్స్యకారు సోదరులే మరి అదే రకంగా అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మత్స్యకారుల కోసం పోరాటం చేసుకుంటూ వస్తున్నారు మరి ఈ రోజున మరి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులు ఏదైతే జీవనోపాధి ఉందో వారు వేటకు హక్కుగా ఏదైతే హక్కు ఉందో మరి దాన్ని కోల్పోయే పరిస్థితి ప్రకారంగా 217 జీవోని తీసుకొచ్చి మరి ఏదైతే జలాశయాల్లో కానీ రిజర్వాయర్లో కానీ మరి ఏదైతే వేటకు వెళ్ళి ఈ సొసైటీల ద్వారా మరి జీవనోపాధి తీసుకునే విధానం ఉందో ఆ విధానాన్ని మరి కొత్తగా వేలంపాట్లు తీసుకొచ్చి అంటే అధికంగా మత్స్యకారులందరూ ఓవరాల్గా చూసుకుంటే అక్కడ అన్ని చోట్ల వెనకబడి ఏ రోజుగా రోజు వేటకు వెళ్ళి పట్టుకుని అమ్ముకునే పరిస్థితులలో జీవనోపాధి ఉంటుంది మరి ఈయన ఆన్లైన్ ప్రక్రియను తీసుకొచ్చి అంటే ఎవరైనా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని ఆన్లైన్లో పాడుకుని ఎక్కువ రేటు పాడుకుని మరి అక్కడ సొసైటీలకి ప్రభుత్వాన్ని డబ్బులు చెల్లించే విధంగా మరి ఆ జీవోని తీసుకొచ్చి వారి హక్కుని జీవనోపాధి మరి ఏదైతే మరి వేట హక్కు ఉందో దాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మరి మత్స్యకారులు ఉన్నారు